పెంచిన ఆర్టీసీ రాజ్యాలకు నిరసనగానే టీడీపీ ఆధ్వర్యంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఆర్టీసీ డిపోల వద్ద నిరసన తెలియజేయడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజమండ్రి ఆర్టీసీ డిపో వద్ద ఇక్కడ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెండు బుచ్చిచౌదరి గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. బాధుడే బాధుడే అంటూ చెప్పేసి కరపత్రాలు కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ అడిగి తెలుసుకుంది సార్, పెంచిన ఆర్టీసీ రాజ్యాలపై మీ డిమాండ్ ఏంటి? అధికారంలోకి రాకముందు ఈ ముఖ్యమంత్రి లక్ష అబద్ధాలు ఆడాడు. అధికారంలో రావడం లక్ష అబద్ధాలు ఆడాడు. వేలాది వాగ్దానాలు చేశాడు. దాంట్లో ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తాను, ఆర్టీసీ నష్టాలు లేకుండా చేస్తాను, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాను. ఈ పెద్ద ముఖ్యమంత్రి ఇవాళ చేసింది ఏమిటి, రెండు సార్లుగా 1375 కోట్ల రూపాయలు ఆర్టీసీ రేట్లు పెంచాడు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి అంటున్నాడు. పెరగడానికి కారణం నువ్వే కదా. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రాయితీలు ఇచ్చి పన్ను రేట్లు తగ్గిస్తే నువ్వు ఎందుకు తగ్గించడం లేదు? ఇవాళ 12%గా ఉన్న గ్యాస్ ఛార్జీల మీద 24% వ్యాట్ ఎందుకు వేసావు? ఎందుకు తగ్గించలేదు? గ్యాస్ రేట్లు పెంచావు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచావు, భారం అని చెబుతున్నావు. ఇవాళ ప్రభుత్వమే జీతాలు ఇస్తుందని చెప్పిన వాడివి, ఇవాళ 200 కోట్ల రూపాయలు చొప్పున నెల నెల ఆర్టీసీ నుంచి ప్రభుత్వానికి ఎందుకు డబ్బులు అడుగుతున్నావో చెప్పాల్సిన సమాధానం చెప్పాలి. అంటే 2400 కోట్ల రూపాయలు ఆర్టీసీ నుంచి పిండుకోవడానికి ప్రయత్నం చేసి ఆ భారం ప్రజల మీద ఎత్తేసావు. ఇప్పటికే 1375 కోట్ల రూపాయలు పెంచావు రెండు సార్లుగా. ఇంకా ఎంత అయిపోతున్నావు? అంటే 200 కోట్ల రూపాయలు ఆర్టీసీ తీసి ప్రభుత్వానికి ఇవ్వాలంటే దివాళా తీయించడమే కదా. ఇవాళ పేద ప్రజలకు ఇచ్చే రాయితీలన్నీ ఎత్తేస్తా ఉన్నావు. వృద్ధులకి, వికలాంగులకి, విద్యార్థులకు ఇచ్చే కన్సెషన్లకి డబ్బు రిలీజ్ చేయట్లా. ఈ విధంగా ఆర్టీసీ నువ్వే కొత్త బస్సులు ఏమన్నా కొన్నావా? కొత్త బస్ స్టాండ్లు కట్టావా? కనీసం ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులన్నీ అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ మిగిలిన భూములన్నీ కూడా అమ్ముకోవడం కోసం అన్ని ఎలా కబ్జా చేయాలో అలా దోచుకోవాలని దాంట్లో ఆర్టీసీని కూడా భాగం చేశారు. ఇవాళ ఆర్టీసీ ఛార్జీలు తెలంగాణలో కంటే ఆంధ్రాలోనే తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఏం తక్కువేం కాదండి, ఎక్కువే. మీరు పండగ పేరుతో, పబ్బాల పేరుతో, సర్ఛార్జీల పేరుతో దోపిడీ చేస్తూ ఉన్నాం. 100 రూపాయలని 200, 300, 400 వసూలు చేసిన రోజులు ఉన్నాయి. ఇవాళ సామాన్యుడు ఎవరైతే పల్లెటూరు నుంచి వచ్చే 65% పేదవాడి మీద భారం ఇది. 65% పల్లెటూరు బస్సులు ఆడుకునేదంతా కూడా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు. దూరాభారం కంటే కూడా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి పట్టణానికి వచ్చేది వృత్తి కోసం కానీ వ్యాపారాల కోసం కానీ వచ్చేవాళ్ళు, వాళ్ళ కుటుంబాల కోసం, వైద్య సౌకర్యాల కోసం వచ్చేవాళ్ళు ఎక్కువ. వీళ్ళందరూ బాధితులే ఈ రోజున. వాళ్ళ బాధితులు 65% పల్లె బస్సుల మీద ఎక్కువ భారం పడిపోతుంది. అందువల్ల ఈ ప్రభుత్వం సామాన్యం నడివేరుస్తుంది. బాధుడే బాధుడు కార్యక్రమం వారానికి ఒకటి. మొన్న కరెంటు బిల్లులు ఇవ్వడట, పెంచింది మాత్రం ఎవరికి తెలియకూడదట, స్లాబులు మారుస్తాడట, తెలియకూడదని చెప్పి కరెంటు రీడింగ్ తీసినా చెప్పరట, నువ్వే వెళ్ళి ఎదుక్కొని కట్టుకోవాలంట. ఇది ధోరణి. ఇవాళ ఇంటి పన్ను, చెత్త పన్ను పెంచాడు. ఇంటి పన్ను 30% పెంచాడు ఈ సంవత్సరంలో. 30% నీటి చెత్త పన్ను 120 రూపాయల దాకా పెంచాడు. మద్యం మీద పెంచావు, మైనింగ్ మీద పెంచావు, పెంచంది ఏంటి? 780,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచిన నువ్వు ఇన్ని 50,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి ఏం చేసావని? ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం చేసావు, ఒక రోడ్డు వేసావు, ఒక కాలువ కట్టావా, ఒక బ్రిడ్జి కట్టావా, ఏం చేసావని? కేంద్రం ఇచ్చిన నిధులన్నీ కూడా పక్కదారి పెడితే ముటికాయలు పడిపోతున్నాయి సుప్రీంకోర్టులో. అందువల్ల ఈ ప్రభుత్వం నిరంకుశ విధానానికి చర్మగితం పడాల్సిన అవసరం వచ్చింది. ఈ నిత్య జీవితాల్సిన వస్తువులు ధరలు పెరిగిపోయినాయి. మార్కెట్ ఇంటర్మేషన్ లేదు. ఇవాళ ఎక్కడైనా పంచదార ఇస్తున్నావా, కృష్ణాలు ఇస్తున్నావా? కరెంటు కోతలు, ప్రజల వెతలు. ఇవాళ రైతులకు కోత, పంట చివరి దశకు వచ్చి ఎండిపోతున్నాయి. మరోవైపు పరిశ్రమల కోత, పరిశ్రమలు కుంటుపడిపోతా. అసలే పరిశ్రమలన్నీ తరలిపోతుంటే కుంటి కోత ఎవడు పరిశ్రమలు పెడతాడు? పరిశ్రమలు మూతేస్తుంటే ఉపాధి కోల్పోతున్నారు కార్మికులు. ఇది తక్షణమే ఆర్టీసీ రేట్లు తగ్గించాలి. నువ్వు పెంచిన డీజిల్ పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు తగ్గించాలి, పన్నులు తగ్గించాలి. తగ్గించడం కాకుండా తక్షణమే పేదలకు ఉపశమనం కలగాలంటే పన్నులన్నీ తగ్గించాలి, కరెంట్ రేట్లు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే పెంచిన ఆర్టీసీ ఛార్జీలు అన్నింటినీ కూడా తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం, ప్రజలకు న్యాయం జరగాలి, లేకపోతే ప్రజల మీద పెనుభారం పడుతుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.